ప్రస్తుత ప్రపంచంలో సహజమైనది ఏదీ లేకపోగా ప్రతీదీ కల్తీమయమవుతుంది. తాగే పాల దగ్గర నుంచి వంటలో వాడి అన్ని రకాల ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారు. ఇలా కల్తీ అయిన ఆహార పదార్థాలను మనం గుర్తించలేకపోవడంతో వాటినే తీసుకుంటున్నాం. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. ఇడ్లీ, ఆవిరికుడుం లాంటి అల్పాహారాలు తప్పితే నూనె లేకుండా ఏ వంట కూడా పూర్తవ్వదు. కూరగాయలు లేదా మరేదైనా కిచెన్ సామాగ్రి అనుకోండి, ధరలు పెరిగితే వాటిని కొన్ని రోజులు పక్కన పెట్టచ్చు. అవసరమైతే పచ్చడి నూరుకుని నడిపించేయచ్చు. అయితే ఆ పచ్చడి తాలింపు పెట్టాలన్నా సరే నూనె వాడాల్సిందే. ధరలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా సరే వంట నూనె కొనుగోలు చేయాల్సిందే. అయితే ఇప్పుడు జనాలకి ఉన్న పెద్ద టెన్షన్, నకిలీ నూనెలు మార్కెట్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాం. వీటి వల్ల సామాన్యుల జేబులు ఖాళీ అవ్వడమే కాదు, ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు కల్తీని ఎదుర్కోవడం మనకు పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో మనం అన్ని వంటల్లో వాడే వంట నూనె నిజంగానే మంచిదేనా లేక కల్తీదా అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. వంట నూనె కల్తీ చేయడానికి ప్రధానంగా ఫాస్ఫరస్ కలిగిన ఫెస్టిలైడర్ను వాడతారు. ముఖ్యంగా ట్రయాతో క్రికెల్స్ ఫాస్ఫేట్ రసాయన వాడకం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కలపడం ద్వారా నూనె కల్తీ అవుతుంది. ఇలా కల్తీ అయిన నూనెను వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రసాయనం మన శరీరంలో ప్రవేశిస్తే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అనేక భయంకరమైన వ్యాధులు కూడా రావచ్చు. రోజు పాలు తాగితే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయనేది వాస్తవమే. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి టీ కాఫీలు అంటూ పాలను ప్రతి ఒక్కరూ వినియోగిస్తుంటారు. అలాగే చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్లు పాలు తాగించాలని సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ పాలు కూడా కల్తీ అవుతుండడంతో పెద్ద సమస్యగా మారింది. అప్పుడు ప్రజలు 90-100 సంవత్సరాలు బతికే వాళ్ళండి. తర్వాత 70-60 పడిపోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే జనాలు 20-30 సంవత్సరాలకే చనిపోతున్నారు. ఎందువలన అంటే ఆరోగ్యరీత్యా చూసుకుంటే మన ప్రతి సరుకుల్లోనూ ప్రతి తిండిలోనూ మనకి కల్తీ అనేది చాలా ఎక్కువైపోయింది. మనిషి సంపాదించింది 1-2 పూట్ల తినటం కోసము. ఆ తినే తిండిలో కూడా కల్తీ ఎక్కువైపోవటం వల్ల ప్రాణానికే ప్రమాదకరంగా మారింది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇంట్లో చిన్న పసివాడు ఉన్నాడండి, 1 ఇయర్ బాబు. బాబుకి అని చెప్పేసి నెయ్యి తెప్పిస్తే అది మొత్తం కల్తీనేనండి. డాల్డా స్మెల్ చూస్తే అసలుకి ఎవరు స్మెల్ చుట్టాన్ని కూడా ఇష్టపడరు. ఆ రకంగా ఉంది. మనం తినే నెయ్యి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, కారం దగ్గర నుంచి ప్రతి వస్తువు, చివరికి కందిపప్పు కూడా ప్లాస్టిక్ది తయారవుతుంది. అంతేకాకుండా బియ్యము, డైలీ తినే మనం బియ్యము కూడా అన్నంలో కూడా కల్తీ అండి. కావాలంటే మీరు దాన్ని కూడా టేస్ట్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బియ్యం అనేది కూడా మనకి కల్తీ రూపంలో వస్తుంది. ప్రజలు ఈ రకంగా ఎంతో అవస్థలు పడుతున్నారండి. దయచేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, పాలు కూడా చూస్తే పాలు కూడా పాల పౌడర్ తోటి తయారయ్యే వస్తుంది. ఇలాగనగా కొనసాగితే మనకి ప్రజలకి ఎన్నో ఆరోగ్యరీత్యా ఎన్నో సమస్యలు అనేవి వస్తున్నాయి. దయచేసి పాల వ్యాపారుల దగ్గర నుంచి బియ్యం వ్యాపారస్తుల వరకు నేను చెప్పేది ఒకటేనండి,
మీరు సంపాదించడంలో తప్పు లేదు, సంపాదించిన దాంట్లో కొద్ది పర్సెంట్ అయినా సరే మంచి నాణ్యతమైన సరుకును కనుక అందించగలిగితే మన దేశంలో ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉండేవారిని మనము ఏర్పరచుకోవచ్చు. కల్తీ పాల తయారీకి నీటిలో 5 కిలోల యూరియాను కలుపుతారు. దీంతో పాలు తెల్లగా మారుతాయి. దానికి 250 గ్రాముల డిటర్జెంట్, కొంచెం రిఫైండ్ ఆయిల్ కలుపుతారు. కెమికల్తో తయారు చేసిన పాల వల్లే వాసన వచ్చేలా తెల్లటి పౌడర్లను కూడా మిక్స్ చేస్తారు. ఇలా తయారు చేసిన 40 లీటర్ల ద్రవంలో 60 లీటర్ల పాలు కలిపి 100 లీటర్లు కల్తీ పాలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన పాలు నిజమైన పాలకు ఏమాత్రం తీసిపో. దీంతో వినియోగదారులు చిక్కటి పాలని అపోహపడుతుంటారు. ఇలాంటి కల్తీ పాలను తాగడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తినే తిండి కానించి తాగే పాలు, నీరు, ప్రతి వస్తువు కల్తీ అయిపోయి కల్తీలోనే మనం బ్రతుకుతున్నాం. నిజమైన ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది మనకి ఎక్కడా దొరకట్లేదు. ఎందుకంటే ప్రతి చోట ఈ ప్యాకెట్స్ అవ్వచ్చు, కురుకురేలు, పిల్లలు తినే ఫుడ్ అయితే జంక్ ఫుడ్ ఎంత హానికరంగా ఉందంటే ఏయో రకరకాల రసాయనాలు అవి నిల్వ ఉండడానికి ఏయో రసాయనాలు కలిపి కల్తీ నూనెలతోటి వాటిని తయారు చేసి పిల్లల ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితుల్లో ఈరోజు పిల్లలు ఉన్నారు. అలాగే పిల్లలే కాకుండా బయట ఫాస్ట్ ఫుడ్లో దొరికే ఫుడ్ తోటి ప్రజలు బయట ఆర్డర్స్ తెప్పించుకొని తినడానికి అలవాటు పడిపోయి ఏం తింటున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో అది గడ్డ ఇంకోట అన్నట్టు కూడా కాకుండా ఆరోగ్యాలు చెడిపోతున్నా కానీ ఈ రోజున్న ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జీవితానికి అలవాటు పడిపోయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు తింటున్నారు మేము అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అది ఎందుకు అంతేకాదు పాలు మనం ఎంతో స్వచ్ఛంగా భావించే పాలు కూడా ప్యాకెట్స్ తయారు చేసే పాలల్లో రకరకాల రసాయనాలు కలిపి నిల్వ ఉండడానికి ఎంత అంటే ఎంతో దరిద్రంగా తయారు చేస్తున్నారు. వాటి వల్ల కూడా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు జనము దీని నుంచి బయటపడి ఆర్గానిక్ ఫుడ్, మన ఇంట్లో పండించుకున్న కాయగూరలు, పండ్లు అవి తినటం అలవాటు చేసుకొని బర్రె పాలు పోయించుకోవడానికి ఎక్కువగా మనం మొగ్గు చూపిస్తే అప్పుడు బయట ఫుడ్ వాళ్ళు మారతారు. నాణ్యత ఇచ్చినప్పుడే మనం అది కొనేటట్లుగా మనం ఎప్పుడైతే తయారవుతామో అప్పుడే బయట అమ్మేవాళ్ళు, వ్యాపారస్తులు ముందు జాగ్రత్త పడతారు.